టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేటీఆర్ హరీష్ రావు ఆ ఫ్యామిలీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా నేను మొన్న కూడా గత రెండు రోజుల క్రితం ప్రెస్ మీట్లో చెప్పిన ఏం చెప్పినంటే ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం గ్యాంగ్ అయిపోయింది చాలా స్పష్టంగా చెప్పిన బీఆర్ఎస్ సోషల్ మీడియా దండుపాళ్యం బ్యాచ్ అయిపోయింది అసలు ఈ బీఆర్ఎస్ వీళ్ళ నాయకులకు కేటీఆర్కి హరీష్ రావుకి పిచ్చి పట్టినట్టున్నారు చాలా సందర్భాలు ఏం చెప్పినంటే ఈ అధికారం పోయేసరికి కేటీఆర్ హరీష్ రావుకి మెంటల్ ఎక్కినట్టున్నారు వీళ్ళు ఆ పదేళ్ళు ప్రజా పరిపాలన కంటే రాజ్యరిక పరిపాలనల మోజు జీవితం గడిపిన ఆ మజాను ఆ మజా పోయేసరికి కేటీఆర్కి హరీష్ రావుకి ఏం చేయాలో అర్థమవుతలేదు మెంటల్ అయిపోతున్నారు పిచ్చోళ్ళు అయిపోతున్నారు అసలు ఎప్పుడు నాలుగేళ్ళు ఇంకో నాలుగేళ్ళు ఎప్పుడు అయిపోతుందా రేవంత్ రెడ్డి ఎప్పుడు ఈ నాలుగేళ్ళు అయిపోతే సీఎం దిగుతాడా ఎప్పుడు కుర్చీ ఎక్కుదామా ఎట్లా బదలాం చేస్తామా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ గవర్నమెంట్ ఎట్లా బదలాం చేస్తామా లేదా కాంగ్రెస్ మినిస్టర్లను ఎట్లా బదలాం చేస్తామా అని ఈ పని తప్ప ఇంకోటి లేదు అసలు ఇప్పుడు ఏమని అన్నా వీళ్ళని ఇప్పుడు లేనిది మేమేం అనంది అంటే కోపం వస్తుంది కదా మమ్మల్ని మాతో ఎందుకు తిట్లు పడతారు నేను మొన్న కూడా అన్న ఈ బేకు శాతం వేయకుండా అని చెప్పిన బా సైలెన్స్లో పెట్టుకోమా అని నేను మొన్న కూడా చెప్పిన ఈ బేకూపు చాతలు చేయకుండా అని చెప్పిన మొన్న కూడా నేను కొంత కేటీఆర్ అంటే కొంత ప్రతిపక్ష పార్టీ నాయకుడు కొంత పోనీ లే అనే సాఫ్ట్ నేచర్లు ఉంటా కానీ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా తోటి తిట్టు అనవసరం కేటీఆర్ తిట్టు తింటున్నాడు ఇప్పుడు హరీష్ రావు తిట్టు తినే పరిస్థితికి వస్తున్నాను ఇప్పుడు నేను ఏమైనా కేటీఆర్ తిట్టినా హరీష్ రావు తిట్టినా లేకపోతే కోపంలో కేసీఆర్ తిట్టినా సరే పాపం కవితనంటే వదిలేసేద్దాం ఎందుకంటే పాపం ఆమె మొన్న నాలుగు నెలలు ఐదు నెలలు జైలు ఉండి వచ్చింది ఆమె ఇబ్బందులు ఉన్నది అదే మెంటలెక్కిన ఆదరా మీకు ఏమన్నా ఇచ్చోలేరా పాగలగలేరా ఏమన్నా మీరు అది ఇది ఏంట్రా మీరు సోషల్ మీడియా బీఆర్ఎస్ ఏది అది హరీష్ కేటీఆర్ పాగలగలైనారా మీరు మీ అని ఇదేంట్రా పోనీ వాడు ఎవడో అమెరికా నుంచి సోషల్ మీడియా అంతేనా అదే అది సింగపూర్ వాడి ఈడ ఉండుంటే నేను నాకు జనరల్గా ఈ పోలీస్ కాంప్లైంట్లు ఇచ్చున్నా కలవాడుతున్నాను నేను ఇయ్యా కాంప్లైంట్లు ఎక్కువ నేనే హ్యాండ్లింగ్ చేస్తా వాడి ఉండుంటే వాడిని పిలిచి వాడిని బట్టలు ఇప్పి అక్కడ ఏది ఖైరతాబాద్ జంక్షన్ల పి జనరల్ స్టాచ్యూ ముంగడ వాడిని బట్టలు ఇప్పి కొడుతుంటే వాడిని నిజంగా కొడుతుంటా నేనే కొడుతుంటే ఎవరినో పంపు కాదు అడెవడు అమెరికా సింగపూర్ దుబాయ్కి నుంచి కూడా సోషల్ మీడియా పెడుతున్నాడు కేటీఆర్ ఫోటో నేను కేటీఆర్ చెప్తున్నా మీరు కేటీఆర్ గారు మీ సోషల్ మీడియాను మీరు కంట్రోల్ చేసుకోండి లేకపోతే మేము హ్యాండ్లింగ్ దిగాల్సి వస్తుంది ఇక మేము అయితే ఒక కేసు అయితే మా గవర్నమెంట్ ఉన్నా మా పోలీస్ అధికారులకు చెప్పేస్తే నా మీద కేసు చేసుకున్నా పర్లేదు కానీ ఎవడైతే ఎందుకంటే మనం లేదు అనొద్దు కదా వాడు నేను ఇప్పుడు కేటీఆర్ని హరీష్ రావు అని బేకు నా కొడుకులు అన్నాం ఇదేసుకో కంప్లైంట్ ఇచ్చుకోండి కానీ నువ్వు ఇప్పుడు నేను ఈ మధ్యన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైనా మాట్లాడితే ఈ కొడు ఈ బీఆర్ఎస్కు ఈ మెంటల్ కొడుకులకు అర్థమవుతలేదు కానీ అరే మీకు ఏం చేతనైతుందిరా మీకు
మీ సోషల్ మీడియా మీ లీడర్లకు మేమేం తక్కువ ఇప్పుడు నేనున్నా నేనేం తక్కువ కాదు రేవంత్ రెడ్డి ఏం తక్కువ కాదు మీరు మాత్రం కుస్తీలు పట్టలేరు మీరు మాత్రం రౌడీజము చేయలేరు మా మాటల యుద్ధంతో మీరు రారు ఇళ్లలో కూర్చొని వస్తుండేంద్రా బేకుం నా కొడుకులారా అసలు ఆ ఫోన్ పట్టుకుంటారా ఒత్తుకుంటా కూర్చుండేంద్రా పిచ్చి నా కొడుకులారా చెత్త నా కొడుకులారా చెత్త ముండా కొడుకులారా ఫాల్ట్ నా కొడుకులారా ఎవరు తిడుతున్నా బీఆర్ఎస్ సోషల్ మీడియాని తిడుతున్నా వాళ్ళు కంట్రోల్ చేయలేకపోతున్న కేటాన్ కూడా తిడుతున్నా హరీష్రావు కూడా తిడుతున్నా నేను కాంగ్రెస్ పార్టీ గాంధీ పోలసీ తిడుతున్నా నేను ఇంత ఫాల్ట్ కాలారా మీరు రాజకీయం ఎట్లా చేస్తారు తెలియదే మీకు అందరికీ ఏం రాజకీయం చేస్తారా పాలకి మాల రాజకీయం చేస్తారు ఎవడరా మీకు చెప్పింది రాజకీయం ఏదైనా ఇష్యూ మీద మాట్లాడుండ్రా ఇష్యూని టేకప్ చేయి అది ఒక పని చేయి మన కాంగ్రెస్ ఎన్ఆర్ఎల్ అక్కడ ఉంటారు కదా అమెరికాలో అలా నెత్కరమ్మ చెప్పి కొడుకులను ఒకసారి టూ మచ్ కదా అంటే వాడు అమెరికాలో సింగపూర్లో దుబాయ్లో ఉన్నారు మా ఏమ అనరనే కదా వాడు వాడు నెత్కరమ్మని చెప్పాడు అని ఉంటే ఆ కిరాలు ఇద్దాం మనం ప్లేట్ కిరాలు ఇద్దాం సరే కానీ ఈ పదం అలా కొడతాం.